విద్యార్థి దశ నుండి సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని యువ ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలంలోని నూకలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్ ప్లాట్ఫామ్ అనే అంశంపై ప్రత్యేక అవగాహన సమావేశాన్ని యువ ఫౌండేషన్ చేపట్టింది. వేములవాడ మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైబర్ అంబాసిడర్ ప్లాట్ఫామ్ అనే కార్యక్రమంలో భాగంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన చేపట్టారు. దీంట్లో భాగంగా నూకలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి, కంప్యూటర్ ఆధారిత మోసాల నుండి ఎలా కాపాడుకోవాలి అనే విలువైన విషయాలను పిల్లలకు వారిదైన శైలిలో వివరించి చెప్పారు. ఈ కార్యక్రమం సందర్భంగా పోలీస్ శాఖ నుండి కానిస్టేబుల్ రాజశేఖర్ సైబర్ నేరాలతో పాటు వాటి పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి అనే అంశాలపై కూలంకుషంగా వారికి వివరించారు. కార్యక్రమంలో మెంటార్ టీచర్స్ అర్చనతో పాటు అజయ్ కుమార్, సైబర్ అంబాసిడర్ స్టూడెంట్ సహస్ర, ప్రవీణ్ కుమార్, జశ్వంత్, గ్రీష్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. సో మీరు దాదాపుగా అలాంటి డౌన్లోడ్ చేయకుండా ఉండాలి. కొత్త యాప్స్ డౌన్లోడ్ అనేది పనిచేయాలండి. ఫోన్ వాడినప్పుడు యాప్స్ డౌన్లోడ్ చేయడము, ఏదైనా వస్తువు గురించి కానీ ఏదైనా ఐటమ్ కొనడానికి గురించి ఆన్లైన్ షాపింగ్ గురించి చేసేటప్పుడు అలాంటివి మీరు మీ వయసుకు చేయకపోవడం మంచిది. ఓకేనా? చాలా చిన్నపిల్లలు కాబట్టి మీరు అలాంటి ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్లో సంబంధించి ఎలాంటివి వెతకడం కానీ తర్వాత ఏదైనా నంబర్ గురించి చెక్ చేసినప్పుడు దాదాపు 10 నెంబర్లు సేవైన ఉంటాయి. లాస్ట్ ఒక నెంబర్ చేంజ్ పెట్టుకునే వాళ్ళు హ్యాకర్ అంటే. గూగుల్లో ఏదైనా మీరు కస్టమర్ కేర్ నెంబర్ కానీ ఏ నెంబర్ అయినా సెర్చ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాకర్ నెంబర్ ఖచ్చితంగా అది మీకు తెలియజేస్తారు. ఫస్ట్ నెంబర్కి లోకి చేసుకుంటారు, వాడు ఏదో ఓటీపీ చెప్పుకుంటాడు. ఆల్రెడీ దాదాపు అందరి ఫోన్లలో గూగుల్ పే ఉంటే అన్ని ఫోన్లలో ఉంటుంది. ఫస్ట్ టైం అందరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి హ్యాకర్ మీ అకౌంట్ డబ్బులు కొట్టేయడం చాలా ఈజీ అయ్యింది. ఓకేనా? మీరు ఎట్లా ఇప్పుడు కష్టపడే వయసు కాదు కాబట్టి మీకు తెలియదు కష్టం లేదు అనేది. మీ అమ్మ నాన్న కష్టపడుతున్నారు, అందులో డబ్బులు పడతాయి. మీరు ఏదో ఆన్లైన్ గేమ్ ఆడుకుంటే ఏదో చేసుకుంటే పోకూడదు. మీకు ఆ కష్టం లేదు, మీకు ఎలా అవుతుంది మీ అమ్మ నాన్నకి. సో ఫోన్ వాడటం మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. సైబర్ క్రైమ్ చేతుల అమౌంట్ పోయినాయి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే 1930 కాల్ చేయాలి. ఓకేనా? సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ అది 1930. దానికి మీరు కాల్ చేస్తే మీరు డీటెయిల్స్ అడిగి అసలు ఏమైంది, మీ అకౌంట్ డబ్బులు ఎట్లా కానీ అలాంటి విషయాలన్నీ వాళ్ళు నమోదు చేసుకొని ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆ యొక్క కంప్లైంట్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత ఆ కంప్లైంట్ నేను తీసుకుంటాను, మన రూరల్ పోలీస్ స్టేషన్ నేను తీసుకొని దాన్ని ఫాలోఅప్ చేసి మీ అకౌంట్ నుంచి పోయిన డబ్బులు క్లీన్ చేయటట్టు చేయగలుగుతాం. అది విత్ఇన్ 24 అవర్స్ చేయాలి. సో మీకు డబ్బులు ఏం తెలియదు ఏం తెలియదు పెట్టేస్తారు 5 రోజులు అయితే.